సార్ మీరు రోడ్లు వేయడంలో విఫలమయ్యారు కాబట్టి శ్రమదానం చేసి మేమే రోడ్లు వేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తున్నారు సార్. ఎప్పుడు వచ్చాడు పవన్ కళ్యాణ్? ఎప్పుడు పోతాడు మాకే తెలియదు, ఆయన గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. మీ ప్రభుత్వం పైన యుద్ధం కూడా చేస్తామంటున్నాడు, 2024లో మిమ్మల్ని ఓడించి ఆయన అధికారంలోకి వస్తానని కూడా చెప్తాడు. నేను మాట్లాడడం భావ్యమేనా ఆయన గురించి? మీ ప్రభుత్వం చాలా సీరియస్ ఎలిగేషన్స్ చేస్తుంది. వచ్చి పెట్టినప్పుడు ఏదంటే అది వాగుతూ ఉంటారు. మన వారి గురించి అంత ఆలోచన చేసేట్లా మనమే పక్కకు తప్పుకొని పోవాలి. యుద్ధం ఏంది యుద్ధం? మీరు చెప్పండి, నువ్వు కనీసం ఒక రెండు చోట్ల పోటీ చేస్తే ఒక చోట కూడా గెలవలేదు. నీ పార్టీ సింబల్ కూడా తీసేశారు. కనీసం పలానా జిల్లాలో నాకు బలం ఉంది అని చెప్పుకోలేవు. నేను ముఖ్యమంత్రి అవుతాను, యుద్ధం ప్రకటిస్తాను, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండదంటే అది అందని ద్రాక్ష పుల్లన అని నక్క కింద కూర్చొని ఆ ద్రాక్ష అంది లేదంటే ఇది పుల్లన నాకొద్దు పోయే ద్రాక్ష అని. ఇది అంతా చిన్న పిల్లలు చెప్పినట్లు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఎవరికి భయం లేదంటే ఆ భయం కూడా నేర్పిస్తాడు సార్ పవన్ కళ్యాణ్. అతను దగ్గర నేర్చుకునే దుస్థితి మాకు పట్టలేదు, అవసరం కూడా లేదు.